దేవుడు వద్దు అన్న దాన్ని చేయడంలోనే మనిషి యొక్క బలం పోతుంది, మనిషి బలహీనుడైపోతాడు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, అది ఏదైనా కావచ్చు, దేవుడు వద్దు అన్న దాన్ని చేస్తున్నప్పుడు మనిషి కోల్పోతుంది. ఏంటి అంటే ఆధ్యాత్మిక బలాన్ని కోల్పోతున్నాడు. అందును బట్టే ప్రతి చిన్న విషయానికి నిరాశ, నిస్పృహ, ప్రతి చిన్న దానికి యావగింపు, అసహ్యము, జీవితంలో నిలబడలేని పరిస్థితి. ఆధ్యాత్మిక బలం లేదు. సంసోను శారీరకంగా చూడడానికి చాలా బలవంతుడే కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనుడైపోయాడు. కాబట్టే అతని బలాన్ని ఫిలిస్తీన్లు మరొక విధానంలో ఉపయోగించుకున్నారు. వాస్తవానికి సంసోనుకున్న బలంతో శత్రువులు అణగద్రొక్కి శత్రువుల మీద జయం సాధించాల్సిన వ్యక్తి ఫిలిస్తీన్ల చేతిలో కీలుబొమ్మగా మారిపోయి గానుగ విసురువాడిగా అయిపోయాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. తరచుగా మీకు చెబుతున్నాను, యవనస్తులారా జాగ్రత్తగానండి, మీ బలం దేవుని చేతిలో పెట్టకపోతే, మీ సమయం దేవుని చేతిలో పెట్టకపోతే, మీ వరాలు దేవుని చేతిలో పెట్టకపోతే, మీ ధనం దేవుని కార్యాల కోసం వినియోగించకపోతే అపవాది వాటిని విచ్చలవిడిగా వాడుకుంటాడు, అపవాది వాటిని వినియోగించుకుంటాడు. ఈరోజులో చాలామంది యవనస్తుల బలాన్ని అపవాది సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి, దేశాన్ని నాశనం చేయడానికి, ప్రపంచంలో అశాంతిని రేకెత్తించడానికి అనేక మంది యవనస్తుల బలాన్ని అపవాది వాడుకుంటున్నాడు. నువ్వు దేవుని చేతుల్లో ఉంటే దేవుని చేత వాడబడతావు, అపవాది చేతిలో ఉంటే నువ్వు అడిగిన అడగకపోయినా అపవాదిని నువ్వు వాడుకుంటూనే ఉంటాడు. దేనికోసం తెలుసా? నాశనానికి.